మేము పిడిఎస్ సిస్టం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రజలకు ఇచ్చామని చెప్తున్నారు తప్పితే మిగిలిన 6 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారని బ్రహ్మజోదర్ గారు నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని మీ చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అలాగే పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణలు ఒకే తరహాలో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు నేను గుడివాడ అమర్నాథ్ కూడా ఇంతకు ముందు నేను ప్రస్తావించినట్టుగా శ్రీనివాస్ గారితో ఆయన ఏమంటూ ఉన్నాడంటే గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ స్పీచ్ అని చెప్పేసి అండ్ మీ రోజా గారు మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఇప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్న రోజా గారు నిన్న అన్న కామెంట్ ఏంటంటే డెవిలీస్ ఎమ్మెల్యే అవ్వలేదా తెలుగుదేశం పార్టీలో ఓకే ఓకే వైసీపీలోనే ఎమ్మెల్యే అయ్యారా ఫస్ట్ టైం ఓకే ఓకే రైట్ కామెంట్ ఏంటంటే రోజా గారు పాపం ఆరోగ్యం బాగలేక ఈ రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాలు అందమనే ఉద్దేశంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన రోజా గారు చేసిన కామెంట్ ఏంటంటే ఉండండి ఒక నిమిషం ఉండండి ఉండండి మరి ఎందుకు వెళ్ళారు చెన్నై అదే మరి ఇక్కడ చేయించుకోవాలి కదా చెన్నైలో ఉంటున్నాను ఉండండి ఒక నిమిషం ఉండండి మాట్లాడినండి మర్చిపోతాం మళ్ళీ రైట్ రామచంద్ర గారు డెవిల్ ఈజ్ బ్యాక్ నేను వచ్చేసాను ఇక మీ సంగతి తెలుస్తానని చెప్పి జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు అలాగే నారా లోకేష్ యోగడం మీద కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఏం చెప్తారు పాపం తిరిగి ఇబ్బందుల్లోకి ఆరోగ్యం క్షీణించి మరలా మళ్ళా సమాజంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి డెవిల్స్ కూడా ఉండాలి డెవిల్ కూడా మేము వెల్కమ్ చేస్తాను ఏది ఏమైనా రవిశంకర్ గారు ఇప్పుడు ఒక ప్రజా సమస్య అనేది అధికార పార్టీ చెప్పినా ప్రతిపక్ష పార్టీ చెప్పినా ఇంకో ప్రతిపక్ష పార్టీ చెప్పినా కూడా సమస్యలు దాని మీద మాట్లాడుతున్నప్పుడు గతంలో వీళ్ళు వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ లో స్క్రిప్ట్లు తయారు చేసి టిటిడిలో ఒకళ్ళతో మాట్లాడిచ్చారు లేకపోతే కుల సంఘాల నాయకులతో మాట్లాడిచ్చారు లేకపోతే మాజీ ఐఆర్ఎస్తో మాట్లాడిచ్చారు మాజీ ఐఏఎస్తో మాట్లాడిచ్చారు ఆ అవసరం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడాలో డిక్టేట్ చేయాల్సిన అవసరం ఇంకో పార్టీకి లేదు ఒకే తరహా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో రాయబడిన స్క్రిప్ట్ అక్కడ చదివితే తప్పలేదు కానీ వేరే పార్టీ ఆఫీస్ లో రాయబడిన స్క్రిప్ట్ వేరే పార్టీ అదనేది చదివితే అభ్యంతరం వ్యక్తం చేస్తారు కదా దీనికి ఆజ్యం పోస్తున్న ఒక విషయం ఏంటంటే ఒక చిన్న ఇదేంటంటే ఏం చెప్తున్నారు వైసీపీ నాయకులు అంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకురావట్లేదు మరి గతంలో అప్పుడు 2018లో మామూలుగా కాదు కదండి ఇంతకు మించి ఆరోపణలు చేశారు నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద అప్పుడు మీ గవర్నమెంట్ మీద కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు కదా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా అధికారంలో లేరు ఈ రోజు కూడా అధికారంలో లేరు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఆయన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద అవి విమర్శించారు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ అటాకింగ్ చేయటం లేకపోతే అతను క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు లేదా రకరకాలుగా ఆయన్ని డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రవిశంకర్ గారు ఈ రోజున నాకు తెలిసి కరపంట ఎక్కడో మండలంలో ఒక వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంటికి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళాడంట వెళ్తే ఆయన ఉప్మా పెట్టాడంటండి ముద్రగడ్డ పద్మనాభం గారు నేను పంపిస్తాను పేపర్ కట్టింగ్ ఉప్మా పెడితే ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక లేఖ బహిరంగ లేఖ విడుదల చేస్తే మాకు తెలియదు ముద్రగడ్డ పద్మనాభం గారు మీరు పెట్టిన ఉప్మా ద్వారా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు డబ్బులతోటి మీ ఇంట్లో వండిందని ఆ రోజున ఈ పార్టీలో ఉండి కూడా నేను మీ ఇంటికి వచ్చాను అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు విమర్శించిన గతంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన మీ వెనక వల్ల వైసీపీ ఉందని చెప్పేసి నాకు ఈ రోజున ఆధారాలు సహా నిరూపితమైంది కాబట్టి నేను ఉంచుకోవడం ఇష్టం లేక నేను తిన్న ఉప్మా ఖర్చు 100 రూపాయలు ఉప్మాయి కాదండి వినండి నాకు వ్యక్తిగతంగా అనుభవం కాబట్టి చెప్తున్నాను ఉప్మా పెసరెట్టు వడ దోశ పూరి అన్ని పెడతారండి ఆయనే స్వయంగా వడ్డిస్తారు ఓకే తప్పేం లేదు ఎవరు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకోవచ్చు అప్పుడు ఉప్మా తిన్నాం కాబట్టి అప్పుడు టిఫిన్ తిన్నాం కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేద్దామని కూడా అనుకోవచ్చు రైట్ అండి వెయిట్ చేయండి ఇంకొక గంటలో మరొక లెటర్ రాబోతోంది నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఇంకొక గంటలో ఒక లెటర్ రాబోతోంది ఆ లెటర్ మన డిబేట్ కంటిన్యూ అయ్యేటప్పుడే ఆ డిబేట్ టైంలోనే వస్తే కనుక దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి బ్రహ్మజ్యోతి గారు ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి
తర్వాత వస్తా లెటర్ ఎందుకంటే ఇంకా తాడేపల్లి పార్టీ ఆఫీస్ తాళాలు తీలా ఇంకా లేదండి తాడేపల్లి ఆయనే దగ్గర ఉండి కంపోజ్ చేయిస్తా ఉంటారు నాకు తెలుసు కదా రైట్ రైట్ అవన్నీ ఎందుకు కానీ ఏమో నేను ఎక్కువగా దాని గురించి మాట్లాడకూడదు మాట్లాడను కూడా నాకు తెలుసు.